అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు, శని, రాహు, కేతు నాలుగు గ్రహాలు కూడా చాలా ఉత్తమమైన స్థానాల్లో ఉన్నాయి. మరియు మేషరాశికి యోగకారకుడైన గురువు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం, ఆయుష్ చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంటికి కొత్త వస్తువు కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక గురువుగారిని దర్శించేందుకు అవకాశం ఉంది. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. అలాగే దానాలు కూడా చేస్తారు. అలాగే పాత మిత్రులను కూడా కలుస్తూ ఉంటారు. అలాగే బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఇదివరకు చాలా బాకీలు వసూలు అవ్వాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లిగా వసూలు అవుతూ ఉంటాయి. మీరు శివుణ్ణి గనక ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం ఇంకా చాలా బాగుంటుంది. ఇక వృషభ రాశి వారు. ఈ రాశి వారికి యోగకారకుడైన శని స్వస్థానంలో ఉన్నారు కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. ద్వితీయ స్థానంలో మనకి రాహు ఉండడం చేత వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే అష్టమ స్థానంలో కూడా కేతు ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తే చాలా మంచిది. అలాగే అప్పులు వాడ బెడద కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే కొత్త అప్పులు కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఈ వారం రోజులు చాలా మంచి చేకూరుతుంది. అలాగే మీరు ఎక్కడైనా ప్రముఖమైన పనికి వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక మిథున రాశి వారు. ఈ రాశి వారికి రాశిలోనే రాహు ఉండడం, అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం, అలాగే అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి అన్ని పనులు ఆలస్యంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గురుబలం ఎక్కువగా ఉండడం వల్లనే అవివాహితులకు వివాహం కుదరవచ్చు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఒక కొత్త వస్తువు కూడా ఇంటికి కొంటారు. అలాగే గురువు గారిని కూడా దర్శిస్తారు. అలాగే దైవబలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు, కేతు, కలయిక సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు, కేతు ఇద్దరు కూడా ఆధ్యాత్మికానికి కారకులు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎక్కడికెళ్ళినా పనులు కూడా నెరవేరుతాయి. ఎందుకంటే మిథున రాశికి యోగ కారకుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఆ శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు జరుగుతాయి. అలాగే విలాసాలకు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. మీరు మటుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మటుకు అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. ఎక్కడికైనా ప్రముఖమైన పనులకి వెళ్ళినప్పుడు మటుకు బ్లూ కలర్ డ్రెస్ కనుక వేసుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు, అలాగే గురువు కూడా షష్ఠ స్థానంలో ఉన్నాడు. రాహుకేతులు బలం మటుకు బాగుంది. ఎందుకంటే ఆరో స్థానం వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి. అలాగే లాభస్థానంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. అలాగే వ్యయంలో బుధుడు కూడా ఉన్నారు కాబట్టి మీకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనవసరంగా డబ్బులు ఎవరికి ఇవ్వకండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే దైవభక్తిని పెంచుకోవాలి. అలాగే మిత్రులు కూడా కొద్దిగా శత్రులు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మాట జారవద్దు ఈ వారం రోజులు కూడా. అలాగే వెహికల్ డ్రైవింగ్ కొద్దిగా జాగ్రత్తగా చేస్తే చాలా మంచిది. అలాగే ఈ వారం రోజులు మీరు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. అలాగే ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే అన్ని విధాలు మీకు మంచి చేకూరుతుంది. ఇక సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి గురువు, శని, రాహుకేతు నాలుగు గ్రహాల బలం పరిపూర్ణంగా ఉందండి. పంచమ స్థానంలో గురువు ఉండడం చేత సంతానం మీ చెప్పు చేతల్లో ఉంటారు. అలాగే మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే మీ సంతానం కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే గురువు గారిని దర్శిస్తారు. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. బాకీలన్నీ వసూలవుతాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగా సక్సెస్ అవుతారు. అలాగే పాత వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా బాగా నడుస్తుంది. అలాగే అవివాహితులకు వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మరియు నేమ్ అండ్ ఫేమ్ వస్తాయి. అలాగే బాస్ దగ్గర కూడా మీరు చేసిన వర్క్కి మంచి మన్నన మీరు పొందుతారు. అలాగే వ్యాపారంలో కూడా డబ్బులు బాగా వస్తాయి. అలాగే నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా ఉంటుంది. ఇది కాకుండా క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి మరియు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీరు కూడా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు ఇంకా మీకు మంచి చేకూరుతుంది. ఇక కన్యారాశి వారు. ఈ రాశి వారికి పంచమ స్థానంలో శని ఉన్నాడు, మిత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు కూడా నెరవేరుతాయి. పనులన్నీ కూడా సక్రమంగా సాగుతాయి.
శ్రమకాలం ధనం కొద్దిగా వ్యర్థం అవుతుంది. కానీ కన్యా రాశికి యోగకారకుడు అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, శ్రమకాలం ధనం కూడా వ్యర్థం కాకుండా ఉంటుంది. కొద్దిగా బాగా కష్టపడాలి, ఎందుకంటే రాశ్యాధిపతి అయిన బుధుడు కూడా దశమ స్థానంలో అంటే మిథునంలోనే మనకి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అలాగే మీరు గట్టిగా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనాలనుకునేవారు, అంటే ఈ కన్యా రాశి వారు మీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ఏదైనా ప్రముఖమైన పనికి మీరు వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక తులారాశి వారికి, వీరికి రాహుకేతుల బలం చాలా బాగుంది, ఎందుకంటే తృతీయ స్థానం భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి, మరియు గురువు తృతీయంలో ఉన్న కూడా స్వస్థానమైన కాబట్టి గోల్డ్ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే తృతీయ స్థానం మెడ ప్లస్ గురువు ఏమో కారకుడు బంగారం కాబట్టి ఆ తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత తులారాశి వారు బంగారం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానంలో శని ఉన్నాడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అర్ధాష్టమశ నడుస్తుంది, అర్ధాష్టమశ నడుస్తుందని చెప్పి చింతించవలదు, ఎందుకంటే తులారాశికి యోగకారకుడు శని, అంటే శుక్రుడు శని మిత్రులు కూడా, అంటే తులారాశికి అధిపతి శుక్రుడు అయ్యాడు, అలాగే శని శుక్రులు మిత్రులు అయ్యారు, అలాగే తులారాశికి యోగకారకుడు అంటే అదృష్టకారకుడే శని అయ్యాడు కాబట్టి అర్ధాష్టమశ నడుస్తున్న మీకు ఉంటే కనుక స్థానచలనం ఉంటుంది, అంటే ఇల్లు మార్పు కానీ లేదంటే ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు స్థానచలనం అయితే కనుక మీకు చాలా మంచి చేకూరుతుంది. అలాగే వీలవుతే కనుక ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది, ఎందుకంటే రక్తదానం చేయడం ద్వారా మనకి ఎలాంటి దోషాలన్నా కూడా అది బ్లడ్లో ఉంటుందన్నమాట. సో మనం ముందుగానే రక్తదానం చేయడం ద్వారా యాక్సిడెంట్స్ నుంచి కానీ అనారోగ్యం నుంచి కానీ ఇవన్నింటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి ఒక రక్తదానం శనివారం రోజున చేస్తే కనుక తులారాశి వారికి చాలా బాగుంటుంది. అలాగే ఈ తులారాశి వారు కూడా ఈ వారం రోజులు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు బ్లూ కలర్ డ్రెస్ కనుక వేసుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే గురు ద్వితీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు, అలాగే తృతీయ స్థానంలో శని చాలా బాగున్నాడు. ఆల్రెడీ ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని కూడా వెళ్ళిపోయింది, ఆ ప్రభావం కూడా తగ్గింది. రాహుకేతులు మటుకు ద్వితీయ అష్టమంలో ఉన్నారు కాబట్టి రాహు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, చిన్న చిన్న ప్రమాదాలు కానీ దెబ్బలు కానీ తగిలేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ గురుబలం ఎక్కువగా ఉండడం చేత ఎక్కువగా అలాంటివి జరగకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా ఉండాలి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అలాగే అవివాహితులకు వివాహం కుదురుతుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న ఉద్యోగం గురించి ఖచ్చితంగా వస్తుంది, అలాగే నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారస్తులకు కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే పత్రికా రంగం వారికి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, అలాగే టీవీ మీడియా వారికి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ వారం. అలాగే వీలవుతే కనుక దత్తాత్రేయ స్వామిని ఈ వారం రోజులు ఎక్కువగా పూజిస్తే కనుక చాలా మంచిది. అలాగే వీలవుతే కనుక యెల్లో లేదా క్రీమ్ కలర్ డ్రెస్ కనుక ప్రముఖమైన పనులకు వెళ్ళినప్పుడు వేసుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి, ఈ ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాశిలోనే గురువు కేతులు ఉన్నారు, అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నారు, అలాగే మనకి ద్వితీయ స్థానంలో శని ఉన్నారు, ఏలినాడు శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. సో శ్రమ కాలం ధనం వ్యర్థం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అలాగే ఈ వారం రోజులు మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే మీకు ప్లస్ మీ ఇంట్లో సంతానం లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అలాగే వెహికల్ డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తే మంచిది. అలాగే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులు ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు. అలాగే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది, కొత్త అప్పులు కూడా చేయవలసి ఉంటుంది. మీరు మటుకు ఈ వారం రోజులు వీలవుతే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. అలాగే వీలవుతే కనుక ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే కనుక దోషం మొత్తం పోతుంది. అలాగే ఎక్కడికైనా ప్రముఖమైన పనులకు వెళ్ళినప్పుడు మటుకు యెల్లో కలర్ డ్రెస్ కనుక వేసుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక మకర రాశి వారు, ఈ రాశి వారికి రాహుకేతుల బలం బాగానే ఉంది, రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి స్వస్థానమే కాబట్టి అంత దోషమేం కాదు, హెల్ప్గానే ఉంటుంది. ఇది కాకుండా వ్యయస్థానంలో గురువు ఉండడం చేత దైవానికి అలాగే దైవ కార్యక్రమాలకి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. అలాగే గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతూ ఉంటారు.
अलागे मकर राशि की योगकर्पुडैन शुक्रुडु स्वस्थानं उन्नाडु काबट्टि अदृष्टं ई वारं रोजुल्लो चाला बागुंटुंदि पट्टिंदल्ला बंगारं चेप्पुकोवच्चु ई वारं रोजुलु कूडा अंटे एलांटि पनुलु मीरु चेपट्टिना खच्चितंगा मीकु पनुलन्नी नेरवेरुतायि अलागे बाकीलु कूडा वसूलु अवुतायि अलागे मीरु अम्मवारिनि गनुक एक्कुवगा आराधिस्ते ई वारं रोजुलु मीकु अन्नि विधाल मंचि चेकूरुतुंदि అలాగే ప్రముఖమైన పనులకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ కనుక వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు రాహుకేతుల బలాలు చాలా ఉన్నాయి. అలాగే వే స్థానం అయినా సరే ఏళ్ళనడిసే నడుస్తున్న శని వేయంలో ఉన్నాడు కాబట్టి, కుంభరాశికి అధిపతి శని కాబట్టి వాడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు. అది కాకుండా గోల్డ్ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అవివాహితుల వివాహం, అలాగే సంతానం లేని వారి సంతానం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదంటే నేమ్ అండ్ ఫేమ్ రావడం, లేదంటే మంచి ఇంక్రిమెంట్ రావడం జరుగుతాయి. ఇది కాకుండా ఏళ్ళనడిసేని ప్రభావం వలనే స్థానం చలనం లేదంటే ఇల్లు మారడం కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. లేదంటే ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యేందుకు వేరే ఊరు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే అదృష్టం చాలా బాగుంది. అలాగే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంది. అలాగే మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటుంది. అలాగే ఆఫీసులో కూడా బాసుల నుంచి మీరు మంచి మన్నన పొందుతారు. మీరు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇంకా ఆఖరిగా మీన రాశి వారు, ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయిన గురు దశమస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. అలాగే శని లాభస్థానంలో ఉన్నాడు. అలాగే రాహుకేతులు కూడా మిశ్రమంగా ఉన్నా కూడా వీరికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ నెరవేరుతాయి. అలాగే ఒక మంచి వార్త, శుభవార్త మీరు వింటారు. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. ఆరోగ్యం, ఆయుష్ చాలా బాగుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ట్రావెలింగ్ కూడా చేస్తారు. అలాగే గురువు గారిని కూడా దర్శిస్తారు. అలాగే ఒక తీర్థయాత్ర కానీ లేదంటే ఒక మంచి టెంపుల్కి ఏదైనా సరే, ప్రముఖమైన టెంపుల్కి మీరు ఖచ్చితంగా వెళ్తారు. అలాగే మీ బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అలాగే క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి, అలాగే టీవీ మీడియా రంగం వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, అలాగే పత్రికా రంగం వారికి, వీరందరికీ కూడా ఈ వారం రోజులు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి మీరు అమ్మవారిని కనుక ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు ఇంకా చాలా మంచి చేకూరుతుంది. అలాగే ఎక్కడికైనా ప్రముఖమైన పనులకి మీరు వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇవండి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. మళ్లీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.